हाई अंडी वेलकम टू अवर चैनल कावेतल क्रिएशन्स। इवाल मन वीडियो वे मन इंट्लो उन्न पूजा सामान्नी गानी इट्ला रागी वस्तुलु इत्तडी वस्तुलु बिंदुलु उंटाई कदंडी अवि गानी एवैना गानी चाला ईजीगा सिंपुल गा मनं चेतुलतो एं कष्टपड़कुंडा ई लिक्विड अयिते तयार चेसुकोंडी चाला क्लीन अयिपोतुंदंडी चाला ईजीगा सिंपुल गा क्लीन चेसुकोवच्चु। అది ఎలాగనేది వీడియోలో చూసేసేయండి। ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 5-6 కుంకుడుకాయలు వేసి నానబెట్టుకున్నాను। అలాగే చూడండి ఒక 100 గ్రాములు ఉంటుంది చింతపండు। మీరు తీసుకునే వస్తువులను బట్టి మీరు చింతపండు అనేది తీసుకోండి। నేనైతే కొన్ని ఎక్కువ వస్తువులే తీసుకున్నాను। 100 గ్రాముల చింతపండు అయితే తీసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకొని। అలాగే కుంకుడుకాయలను కూడా తీసి ఈ విధంగా బౌల్లో వేసి వాటర్ పోసి నానబెట్టుకున్నాను। ఇప్పుడు రెండింటిని కలిపేసి మనకు లిక్విడ్ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి। ఇలాగ బాగా ఉడికి నురుగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి। ఇప్పుడు మనము ఒక కప్పు నిండా కల్లుప్పు అయితే తీసుకున్నాం। ఈ కల్లుప్పు అనేది వేయడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది। ఎంత జిడ్డున్నా కానీ చూడండి ఇప్పుడు కుంకుడుకాయలు చింతపండు అనేది బాగా ఉడికింది। ఇప్పుడు వీటిలో మనం తీసుకున్న కల్లుప్పు అయితే వేసుకోవాలి। ఇప్పుడు కల్లుప్పు కుంకుడుకాయలు చింతపండు ఈ విధంగా బాగా నురగొచ్చేలాగా బాగా ఉడకనివ్వాలి। చూడండి ఇలాగా ఉడికితేనే మనకు దాంట్లో ఉన్న రసం అంతా మనకు వాటర్ లోకి వచ్చేస్తుంది। మనము ఆ లిక్విడ్ తోటే చాలా ఈజీగా సింపుల్ గా వస్తువులన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు। చూడండి ఇప్పుడు దించేసాను। దించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ సోడా అయితే వేస్తున్నానండి। ఒక 1/2 కప్పు బేకింగ్ సోడా అయితే వేసాను। చూడండి బేకింగ్ సోడా అయ్యగానే ఎలా నురగనేది వస్తుందో। ఈ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి। అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు। ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది। చూడండి రాగి చెమ్మతి తీసుకున్నాను ఇది చూడండి ఎలా ఉందో। ఇప్పుడు తీసుకునేటప్పుడు దీంట్లో ముంచిన తర్వాత మీకు చూపిస్తానండి। అసలు చేతితో మనం ఏం రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు। చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది। చూడండి దీంట్లో ముంచి ఈ చెమ్మను అనేది ఇలా తిప్పుతూ ఉన్నాను। మీరే చూస్తున్నారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో। ఇలాగా మనము మొత్తం చెమ్మంతా మునిగేలాగా తిప్పుకోవాలి। ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం మురిగిపోయేదాకా తిప్పుకోండి। చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో। కొంచెం లైట్గా మురికి పట్టిన వాటికైతే ఈ విధంగా ముంచేసేసి ఇప్పుడు వాష్ చేసేసి తుడిచేసుకోవచ్చండి। కొంచెం ఎక్కువ మురుకుంటే మాత్రం కొంచెం స్క్రబ్బర్ పెట్టి రుద్దుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతుంది। చూడండి ఇలాగ ముంచేసి తీసేసి ఇప్పుడు నేను వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసి చూపిస్తాను। చూడండి వాటర్లో పెట్టి కడుక్కున్నాను। ఇప్పుడు కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోండి। ఇలా తుడిచేసుకుంటే మనకు మరకలు అనేటివి పడకుండా ఉంటాయి। ఇంకో విషయం అండి ఇవి ట్యాప్ వాటర్తో కంటే కూడా మినరల్ వాటర్తో ఇవి వాష్ చేసుకొని కడుక్కోవడం వల్ల మనము ఎక్కువ రోజుల పాటు ఈ వస్తువులన్నీ మచ్చలేమీ పడకుండా కలర్ మారిపోకుండా ఉంటాయి। అందుకని మనం ఎప్పుడో కదండి కడుక్కుంటుంటాము అప్పుడు మినరల్ వాటర్తో కడుక్కోండి। దానివల్ల మనకి ఎక్కువ రోజులు ఇవి కలర్ పోకుండా ఉంటాయి। చూడండి కరువు వస్తువులు కూడా ఈ లిక్విడ్లో అయితే వేసేస్తున్నాను। చూడండి వేసేటప్పుడు ఎలాగా ఉన్నాయో మీకు అన్ని క్లీన్ చేసి చూపిస్తానండి। ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది। ఈ ఫెస్టివల్కి అయితే తప్పకుండా అందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి। మీరు ఏమి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు। చాలా ఈజీగా వస్తువులన్నింటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు। కొత్తగా కానీ మన ఛానల్ కానీ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఈ వీడియో కానీ మీకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి తప్పకుండా షేర్ అయితే చేయండి। మన వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి। చూడండి ఫైనల్గా వస్తువులన్నీ ఎంత నీట్గా వచ్చేసాయో। ఇవి ఈ చిన్న పూజా సామానే కాదండి పెద్ద పెద్ద బిందులు అటువంటివి కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుని చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్।